దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సహోదరులకు సహోదరులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ మా కొరకు చేస్తున్న ప్రార్థనలను బట్టి మీకు చాలా వందనాలు. మీ కొరకు మేము కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. మరి ఈరోజు ప్రభు తన మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయాన మీతో కలిసి మరొకసారి తన జీవం కలిగినటువంటి మాటలను ప్రకటించుటకు నేర్చుకున్నటకు నాకు ఇచ్చిన భాగ్యమును బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథమును కలిగిన ప్రతి ఒక్కరూ కూడా నాతో పాటుగా పరిశుద్ధ గ్రంథం నుండి యిర్మీయా గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం నుండి మనం 11వ వచనం వరకు చదువుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథమును తెరచి 18వ అధ్యాయం యిర్మీయా గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చదువుకుందాం. యెహోవా యద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. అంతట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్ళగింతుననియు విరుగగొట్టుదుననియు నశింపజేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా, ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలిచిన మేలును గూర్చి నేను సంతాపపడుదును. కాబట్టి నీవు వెళ్ళి యూదావారితోనూ యెరూషలేము నివాసులతోనూ ఎట్లనము, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, మీ మీదికి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను, మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ మీ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరచుకొనుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడినందు దీవించి ఆశీర్వదింపజేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడునగు మా ప్రియ పరలోకు ముందున్న పరిశుద్ధుడైన తండ్రి, నిత్యము కోట్లాది దేవదూతలతో సెరూపులు కెరూబులతో గాన ప్రతిగానములతో పరిశుద్ధుడు 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 అని కీర్తింపబడుచున్న వాడానికి స్తోత్రాలు ప్రభువ. నేటి ఉదయకాల సమయమున నీ ప్రియబిడలమైన మేమందరమును కలిసి నీ జీవము కలిగిన మాటలను వినుటకు మా జీవితములను సరిచేసుకునుచు నీ పరిశుద్ధమైన మార్గమందు నీ రాకడ పర్యాంతమునైనా నీ కొరకు సాక్షులుగా మెలకువ కలిగిన ఆత్మతో ఎదురు చూచుటకు తగిన బుద్ధి జ్ఞానములను ఇచ్చి మీరు మాట్లాడి మమ్మను బలపరచమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన సర్వశక్తిమంతుడుగా యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయకాలం మనం చదువుకున్నటువంటి ఒక యిర్మీయా గ్రంథం 18వ అధ్యాయం ఎన్నో గొప్ప విషయాలను, ప్రత్యేకంగా మన వ్యక్తిగత జీవితాలకు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఎంతో అవసరమైనటువంటి ముఖ్యమైన సత్యాన్ని ఆత్మీయ జీవితంలో మనం ఎదిగి వర్ధిల్లుటకు తెలియజేస్తూ ఉంది. చూడండి, యిర్మీయా అనేటువంటి ఈ గ్రంథము చూస్తే పిల్లరా, ఇది ఇట్ ఈజ్ ఏ ప్రొఫెటికల్ బుక్. ఇది పరిశుద్ధ గ్రంథం అన్న మనం చూస్తే బైబిల్లో ఉన్నటువంటి 66 గ్రంథాలలో ప్రవక్తల గ్రంథాలు, అంటే మొట్టమొదటిగా ఉన్న 5 పుస్తకాలను పంచకాండాలని, ఆ తరువాత 12 చారిత్రక గ్రంథాలు హిస్టారికల్ బుక్స్ అని,
ఆ తర్వాత కావ్య గ్రంథాలు ఒక ఐదు, అవి పొయిటికల్ బుక్స్ గాను, ఆ తర్వాత 17 గ్రంథాలను ప్రవక్తల గ్రంథాలుగాను మనం చూస్తాం. అయితే ఆ ప్రవక్తల గ్రంథాలలో అవి రెండు కూడా మరలా పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అని రెండు భాగాలుగా మనం చూస్తాం, మేజర్ ప్రాఫిట్స్ అండ్ మైనర్ ప్రాఫిట్స్. అయితే ఈ పెద్ద ప్రవక్తల గ్రంథాలలో ఒక గ్రంథమైనటువంటి ఈ ఇర్మియా అనేటువంటి ఈ గ్రంథంలో ఇర్మియా ఒక ప్రవక్తగా, ప్రియులరా, చాలాసార్లు మనం ఇప్పటి వరకు కూడా విని ఉన్నాం, ప్రకటించి ఉన్నాను. ప్రవక్త అని ఎవరిని అంటారంటే, లేదా ప్రవక్త అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే, ది మౌత్ పీస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నోటి బోర. దేవునికి, దేవుడు ఏర్పరచుకున్నటువంటి మనుషులకు మధ్య మధ్యవర్తి. హీఈస్ లైక్ ఎన్ అంబాసిడర్, రాయబారి. దేవుడు ఏదైనా ఒక వర్తమానాన్ని, ఒక సందేశాన్ని తన ప్రజలతో మాట్లాడాలనుకున్నప్పుడు ఆ దినాలలో ప్రియులరా ఆయన నేరుగా తాను ఏర్పరచుకున్న ప్రవక్తకు ఆ విషయాన్ని బయలుపరిచేవాడు. ఆ ప్రవక్త ఆ విషయాన్ని తీసుకున్న తర్వాత ఆ ప్రత్యక్షతను ఉన్నది ఉన్నట్టుగా దేవునికి లోబడి ప్రకటించడం జరిగేది. అయితే మరి ఇక్కడ మనం చదువుకున్న ఈ 18వ అధ్యాయమందు ఇర్మియా గ్రంథమందు కూడా యెహోవా వాక్కు ఇక్కడ ప్రత్యక్షమై ఇర్మియాతో మాట్లాడుతూ ఉంది. ఈ రీతిగా ఏమని చెప్తూ ఉన్నాడంటే, ప్రభు ఆయన అంటున్నాడు కదా, ఇర్మియా నీవు కుమ్మరి వాని ఇంటికి వెళ్ళు, నువ్వు లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళు అని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం అందు దేవుని వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరుడు సహోదరి, మనందరికీ కూడా తెలుసు కుమ్మరి చేసే పని ఏమిటండి. కుమ్మరులు లేదా కుమ్మరి అని పిలువబడుతున్న జనులు చేసే పనులేంటి అంటే, వాళ్ళు కొండలు తయారు చేస్తారు. వారి చేతులతో జిగట మన్నును తెచ్చి కొండలను తయారు చేసి వాటిని అమ్ముకుని వారు జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు, వారి జీవితాన్ని. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే దేవుడు ఒక సత్యాన్ని ప్రవక్తకు తెలియపరచాలనుకుంటూ ఉన్నాడు. నువ్వు వెళ్ళి ఒకసారి కుమ్మరి చేసే పనిని జాగ్రత్తగా చూడు, పరిశీలించు అని చెప్పి ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో దేవుడిన యెహోవా చెప్పిన ఆ మాటకు ప్రవక్త లోబడి కుమ్మరి వాని ఇంటికి వెళ్ళాడంట ప్రియులరా. అయితే అక్కడ కుమ్మరి వాడి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కుమ్మరి ఏం చేస్తున్నాడంటే, సారె మీద అంట ప్రియులరా పని చేస్తూ ఉన్నాడు. కొండలు తయారు చేసేది సారె మీదే కదండి. అయితే తను ఆ జిగట మట్టితో కొండను తయారు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఆ మట్టి ఏమవుతూ ఉందంటే, కొన్ని చోట్ల అది విడిపోతుంది. తను అనుకుంటున్నట్టుగా ఆ షేప్ రావట్లేదు, కొండ ఆకారం రావట్లేదు. ఎక్కడైతే ఆ మట్టి విడిపోతుందో లేదా విరిగిపోతుందో వాటిని మరలా తీసుకుని తన చేత్తో దాన్ని పారవేయకుండా, దాన్ని తీసివేయకుండా మరలా దానితో మరో ఆకారంలో మరలా అక్కడ కుమ్మరి ఏం చేస్తున్నాడంటే, కొండను తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, చేస్తున్నాడు కూడా. తనకిష్టమైన ఆకారం వచ్చే వరకు లేదా తను అనుకున్నటువంటి రూపం ఆ పాత్రకు వచ్చే వరకు కూడా తను ఏం చేస్తున్నాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తే ఇర్మియా అంటున్నాడు, కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కొండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కొండ చేసెను. ఆమెన్. ఇది ప్రాక్టికల్గా ప్రియ దేవుని బిడ్డలారా, వాస్తవ సత్యం. మనందరం మన కళ్ళతో, ఈవెన్ ఈ రోజుల్లో కూడా నువ్వైనా నేనైనా మనం ఏ కుమ్మరి వానింటి ఎద్దుకు వెళ్ళి నువ్వు అతను సారి మీద కొండను తయారు చేసినప్పుడు నువ్వు చూస్తే, ఇప్పుడు వరకు మనం చదువుకున్న వాక్య భాగం నీకు స్పష్టంగా నీ కళ్ళ ముందు కనబడింది. దీంట్లో ఎటువంటి కల్పన కథలు కాదు, ఇది నగ్న సత్యం. కొమ్మరి కొండను తయారు చేసేటప్పుడు ఆ జిగట మంట అంటే ఏమవుతుందంటే, విడిపోతుందంట. విడిపోతున్నప్పటికీ కూడా కుమ్మరి ఏం చేస్తాడంటే, దాన్ని పారవేయడు, దాన్ని మరలా సారి మీదకి తెచ్చి తాను అనుకున్నట్టుగా ఒక మంచి పాత్ర వచ్చే వరకు కూడా, యుక్తమైనట్టుగా మరొక కొండ చేసే వరకు కూడా తాను నిద్రపోడు. అలాగే ఇక్కడ ఈ విషయాన్ని చూచిన ఈ ఇర్మియాతో ఇప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, దేవుడైన యెహోవా మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో కుమ్మరి కొండకు చేసినట్లుగా నేను ఇస్రాయేలీల పట్ల చేయలేనా అనే మాట తను అడుగుతూ ఉన్నాడు ప్రియులారా. ఒక ప్రశ్నగా
మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక కుమ్మరి కుండను తయారు చేసే ముందు అతను ఎక్కడి నుండి తెచ్చిన ఆ మట్టిని ఏం చేస్తాడంటే ముందు శుభ్రం చేస్తాడు. ఆ మట్టిలో ఉన్నటువంటి ముళ్ళే కావచ్చు, చెత్త చెదారం, ఏవైతే వేస్ట్ అన్వాంటెడ్ థింగ్స్ ఉన్నావో వాటన్నింటిని కూడా తీసివేసి ఆ మట్టికి నీళ్లు పట్టించి శుభ్రంగా దాన్ని తొక్కి చక్కగా అది తను అనుకుంటున్న విధంగా అది ముద్దగా వచ్చే వరకు కూడా తీసుకుని ఆ తర్వాత తన కొండ తయారు చేయడం మొదలు పెడతాడు. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నట్లయితే కుమ్మరి కుండను తయారు చేశాడు అంటే ఎంతో చక్కగా అర్థవంతంగా ఉంది, నమ్మదగిన విషయం అయి ఉన్నది. కుమ్మరి కుండను చేశాడు అంటే అది సత్యం. అయితే ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాలలో మనం గమనిస్తున్నట్లయితే ప్రస్తుతం మనం ఇరుగు పొరుగు మన సమాజంలో మనం ఉంటున్నటువంటి గ్రామంలోనే కావచ్చు, మనం ఉంటున్న రాష్ట్రంలోనే కావచ్చు, లేదా మన దేశంలోనే కావచ్చు, ఇరుగు పొరుగు వారి ఇళ్లలో మనం గమనిస్తే కొంతమంది ఎలా ఉన్నారంటే అహం బ్రహ్మస్మి అంటున్నారు. అంటే నేనే దేవుణ్ణి. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ చెప్పబడుతున్న ఈ కుమ్మరి జీవితం ఏదైతే ఉందో, కుమ్మరి సారి మీద తయారు చేస్తున్న ఆ కొండ ఏదైతే ఉందో, ఆ కొండ నా ప్రియ సహోదరుడ సహోదరి నిన్ను నన్ను మన జీవితాన్ని చూపిస్తూ ఉంది. కుమ్మరి, పరమ కుమ్మరి అయినటువంటి ప్రభుని యేసు క్రీస్తుని మన రక్షకుడిగా, మన దేవుడిగా, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి, మృత్యుంజయుడి సమాధి నుండి తిరిగి లేచిన నజరేయుడైన యేసు క్రీస్తుని చూపిస్తూ ఉంది. మరి ఒక కుమ్మరి ఎలాగైతే ఆ కొండను తయారు చేసే ఆ క్రమంలో ఆ జిగటం అంటూ విడిపోతున్నప్పటికీ కూడా దాన్ని విడిచిపెట్టకుండా మరలా దానితో యుక్తమైనట్టుగా మరో కొండను తయారు చేస్తున్నాడు. అలాగే నా ప్రియ సహోదరుడు సహోదరి, నిన్ను నన్ను కూడా అనేక పర్యాయాలు నీవు ప్రభు చేతుల్లో నుండి తప్పిపోతూ దేవుని చేతుల్లో నుండి నీ జీవితాన్ని దూరంగా తీసుకుపోతూ ఆయన ప్రేమను అర్థం చేసుకునుకోకుండా ఆయన సన్నిధిలోనికి నువ్వు రాకుండా దూరం వెళ్ళిపోతున్న ప్రతి నిమిషం కూడా ప్రభు మరలా నిన్ను తన చేతుల్లోకి తెచ్చుకుని ఒక కుమ్మరి కుండకు పట్ల చేసినట్లుగా, కుండ పట్ల చేసినట్లుగా నిన్ను మరలా తను అనుకుంటున్న ఆ షేప్, తను అనుకుంటున్న ఆ ఆకారం, తను అనుకుంటున్నటువంటి ఆ పరివర్తన, ఆ మార్పు నీలో వచ్చే వరకు కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే కుమ్మరి కుండ పట్ల చేసినట్లుగా చేస్తున్నాడనేటువంటి సత్యం ఇక్కడ మనకు అర్థమవుతుంది. చూడండి ప్రియులరా, కుమ్మరి వాడు కుండను తయారు చేశాడంటే నమ్మవచ్చు. అయితే నేటి దినాల్లో మనం చూస్తున్నట్లయితే ఎలా ఉందంటే పరిస్థితి, కుండ కుమ్మరి వాడిని తయారు చేస్తున్నట్టుగా ఉంది. అంటే అహం బ్రహ్మస్మి, నేనే దేవుణ్ణి అంటున్నాడు. కుండ ఎప్పటికీ కుమ్మరి వాడు కాలేదు. అది కుండ అంటే అది తయారు చేయబడిన పాత్ర, ఒక వ్యక్తి చేతిలో చేయబడిన పాత్ర. ఆ కుండ చేయబడిన పాత్ర, అది చేయబడింది, కానీ కుండ కుమ్మరిని తయారు చేయలేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు మనిషివి, నేను ఒక మనిషిని, మనం మనుషులముగా దేవుని చేతులతో చేయబడిన వారం. మన పరమ కుమ్మరి, మన సృష్టికర్త, మనల్ని సృష్టించిన వాడు, మనకు ఆయన పోలికనిచ్చి మనల్ని చేసిన వాడు మట్టి నుండి తీసి మన దేవుడు, నిజదేవుడైనటువంటి ప్రభుని యేసు క్రీస్తు. అయితే నీవు దానిని గ్రహించకుండా, నీవు నేను మనం ఆ విషయాన్ని అర్థం చేసుకునుకోకుండా నేనే దేవుణ్ణి అనే విధంగా నువ్వు మాట్లాడితే నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఖచ్చితంగా నీకు నరకం తప్పదు. ఇక్కడ ఇస్రాయేలీల జనాంగాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు యిర్మీయా ప్రవక్తతో. ఎందుకు తను మాట్లాడుతూ ఉన్నాడంటే ఇస్రాయేలీలు అనబడిన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు, తనకు సొత్తైనటువంటి జనంగా తను ఏర్పరచుకున్నాడు. ఏ విధంగానంటే వారు ఆయన కొరకు పరిశుద్ధతను కలిగి జీవిస్తారని, ఆయన పరిశుద్ధ నామ మహిమార్థమై ఆయనను స్తుతించి పూజించి ఆరాధిస్తారని దేవుడు వారికి ఒక ప్రత్యేకతనిచ్చి వారిని ఏర్పరచుకుంటే ఈ ఇస్రాయేలీలు చేస్తున్న పనేమంటే నా ప్రియులారా చూడండి, 13వ వచనం నుండి మనం గమనించినట్లయితే 13, 14 వచనాలలో చాలా స్పష్టంగా వారు చేస్తున్న పనులను దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారు ఏం చేస్తున్నారంటే అన్యజనులను అడిగి తెలుసుకునిడి, ఇట్టి క్రియలు జరుగుట వారిలో ఎవడైనా వినేనా? ఇస్రాయేలు కన్యక బహు ఘోరమైన కార్యము చేసి ఉన్నది. లెబానోను పొలములోని బండ మీది హిమముండుట మానునా? దూరము నుండి పారుచున్న చల్లని జలములు పారక మానునా? అయితే నా ప్రజలు నన్ను మరచియున్నారు, మాయకు ధూపము వేయుచున్నారు, మెరక చేయ బడని దారిలో తాము నడవవలనని పురాతనమైన మార్గములైన త్రోవలలో తమ్మును తాము తొట్టిల్ల చేసుకొనుచున్నారు. అర్థమవుతుందా నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా? దేవుడు ఎంతో ఏర్పరచుకుని
వారి కొరకు ఆయన ఎంతో ఒక ప్రేమని ఆయన వాళ్ళకు ముందు రాజుగా ఉండి ఎంత గొప్ప రాజ్యం శత్రువులు రాజులు వారి మీదకి యుద్ధానికి వచ్చిన తానే రాజుగా ఉండి వారిని నడిపిస్తూ యుద్ధాల్లో విజయాలిస్తుంటే ఆ దేవుని యొక్క మహిమను ఆయన బాహువును ఆయన శక్తిని ప్రభావమును అర్థం చేసుకొనుకోకుండా ఆ దేవుణ్ణి మర్చిపోతున్నటువంటి స్థితిలో కనబడుతున్నారు వారి జీవితాలు. వారిని సృష్టించిన దేవుడు, వారి ఏర్పరచుకున్న దేవుడు, వారిని అరణ్యంలో నుండి ఐగుప్తు బానిసత్వంలో నుండి నడిపించి ఆ దేవుణ్ణి విడిచిపెట్టేసి వారు చేస్తున్న పని ఏమిటంటే ప్రియులరా, మాయకు ధూపము వేయుచున్నారంట. అంటే మాయగా కనబడుతున్నటువంటి వాటికి, అవి కొంతకాలమే ఉండి గతించిపోతావి, అవి మనుషుల చేతులతో చేయబడినవి, వాటికి వీరేం చేస్తున్నారంటే ఆరాధన చేస్తున్నారు. నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నిన్ను సృష్టించిన వాడు సృష్టికర్త, నీలో ప్రాణం పోసిన వాడు ప్రభుని యేసు క్రీస్తు, ఆయన నిజదేవుడు, ఆయన ఒక్కడే పూజకు అర్హుడు. నా జీవితమందు, నీ జీవితమందు, మనందరి జీవితాల యందు కూడా ఆ దేవుని చిత్తము జరగాలి. ఒక కుమ్మరువాడు అనుకున్నట్టుగా కొండకు ఎలాగైతే ఒక రూపాన్ని ఒక ఆకారాన్ని ఇస్తున్నాడో అది వచ్చే వరకు తాను ఎలాగైతే జగట మన్ను తన చేతిలో విడిపోయినా వదిలిపెట్టకుండా మరి ఆ మట్టిని తనలో చేతుల్లోకి తీసుకుని మరలా తిరిగి సారి మీద కొండను తయారు చేస్తున్నాడు. అలాగే నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ మాటల చేత, నీ చూపుల చేత, లేదా నీవు నడవకూడని చోట్లకు నడిచిన నీ ఆ నడకను బట్టి పరిశుద్ధుడైన దేవుని నామమునకు అవమానము కలిగినప్పటికీ కూడా ఆయన ఇంకనూ కూడా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు ఇంకనూ కూడా నీ కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడి కొడుకు తండ్రి ఎదురు చూస్తున్నట్లుగా ఈ ఉదయకాల సమయమందు దేవుని వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నువ్వు తలపెట్టే పని ఏదైనా కావచ్చు, నీ పిల్లల విషయమే కావచ్చు, లేదా నీ వ్యక్తిగత ఆరోగ్య విషయమే కావచ్చు, నీ చదువు గురించే కావచ్చు, వివాహం గురించే కావచ్చు, ఏ విషయం గురించి అయినా కావచ్చు, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విషయంలో నీవు పెళ్ళగింపబడకుండా, నువ్వు నాటబడాలంటే, నువ్వు విరగగొట్టబడకుండా, నువ్వు నిలబడాలంటే, నశింపకుండా నీవు నిలిచి ఉండాలంటే, నిన్ను పెళ్ళగించకుండా, విరగగొట్టకుండా, నశింపజేయకుండా నిలబెట్టగలిగినటువంటి నిజదేవుడైన యేసు క్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసం ఉంచాలి. ఆమెన్, హల్లెలూయా. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఇశ్రాయేలుని గురించి యిర్మీయా ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు. తను అంటున్నాడు 5వ వచనమందు, అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు, జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. ఆనాడు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, తండ్రి అయినటువంటి దేవుడు యిర్మీయా ప్రవక్తతో ఇశ్రాయేలు గురించి చెప్పినట్లుగా నేటి ఉదయకాల సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో అంటున్న మాట ఏమిటో తెలుసా? మీ జీవితాలు, మీ కుటుంబాలు, నీ ఆలోచనలు అన్నీ కూడా నా చేతుల్లో ఉన్నాయి. నీకు కుమ్మరిగా నేనున్నాను, పరమ కుమ్మరిగా నేనున్నాను. ఆనాడు ఒక కుమ్మరి కొండకు రూపమిచ్చుటకు విడిపోయిన ఆ జిగట మంటిని సహితము తిరిగి మరల సారి మీద ఉంచి ఒక కొండను తయారు చేసినట్లుగా నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితం అయిపోయింది, నా ఆశలన్నీ అడియాశలు అయిపోయినాయి, నేను ఇంకా ఎందుకు పనికిరాను, నాకు చావే శరణ్యం అని చెప్పి అనుకుంటున్న ఒకవేళ ఆలోచనతో నువ్వు ఉంటే నీతో నేను ఆ ఏసై మాట్లాడుతూ ఉన్నాడు, నేను నీకు పరమ కుమ్మరిగా ఉన్నాను, నా చేతుల్లోకి నువ్వు వస్తే, నా ప్రేమను అర్థం చేసుకుంటే, నా సన్నిధికి నీవు వస్తే, నిన్ను నేను మరలా తిరిగి ఒక మంచి పాత్రగా, ఒక మంచి వాడబడేటువంటి పాత్రగా నీకు జీవితాన్ని ఇస్తానంటున్నాడు ఆ దేవుడు. నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒక్కసారి నీవు చేసిన ప్రతి పాపమును, నువ్వు చేసిన ప్రతి తప్పుడు పనులన్నింటినీ కూడా ప్రభు సన్నిధిలో పశ్చాత్తపడి నువ్వు క్షమాపణ అడిగితే ఆ రోజు ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నట్లు యిర్మీయా ప్రవక్త ద్వారా నేటి ఉదయకాల సమయమందు అల్పుడైన నా ద్వారా నీతో, నాతో, మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటకు లోబడదాం. చూడండి నా ప్రియ దేవుని బిడ్లారా, కంటిన్యూషన్గా మనం గమనించినట్లయితే 7వ వచనమందు అంటున్నాడు కదా, దాన్ని పెళ్ళగింతుననియు, విరగగొట్టుదుననియు, నశింపజేయుదుననియు, ఏదో ఒక జనమును గూర్చి కానీ, రాజ్యము గూర్చి కానీ నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును, మరియు
కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలిచిన మేలును గూర్చి నేను సంతాపపడుదును. ఆమేన్. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరుడ సహోదరి, నిన్ను నాటేవాడు, నిన్ను కట్టేవాడు, నిన్ను నిలబెట్టేవాడు ప్రభుని యేసు క్రీస్తు నిజ దేవుడు. ఆయన నిన్ను పెళ్లగించకుండా, నిన్ను విరగొట్టకుండా, నిన్ను నశింపచేయకుండా ఉండాలి అంటే ఆయన ఉదయకాల సమయం ముందు నిన్నుండి నా నుండి కోరుకుంటుంది ఒకటే, అదేమిటో తెలుసా? ఆయన మాట వినాలని. ఆయన మాట వింటి, ఆయన మాట విని ఆయన దృష్టికి నీవు ఆయనకు అంగీకారమైనది చేయాలని. అలా కాకుండా గనక నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, నీ చెడుతనమును నువ్వు విడిచిపెట్టకుండా, నీ పాపమును నువ్వు విడిచిపెట్టకుండా, ఈ లోక సంబంధమైనటువంటి క్రియలను నీవు నేను మనం విడిచిపెట్టుకునకుండా గనక దేవుని యొద్దు నుండి ఏమి ఆశించిన మనం ఎవరమును కూడా పొందుకొనలేము. యువదికల సమయం ముందు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న విషయం ఏమంటే, ఈ లేఖనం ద్వారా నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనందరము ఎవరమని బైబిల్ చెప్తుందంటే అన్యజనులం. మనందరము కూడా ఒక మాటలో చెప్పాలంటే ప్రియులరా, మన జీవితంలో ఇప్పుడు ఒక కుమ్మరి మట్టిని తెచ్చినప్పుడు, జిగటమంటూ తను తెచ్చుకునేటప్పుడు, ఆ మట్టిని తెచ్చేటప్పుడు ఆ మట్టిలో ఎలాగైతే ఆ పల్లేరుకాయ ముళ్ళు కానీ, ముళ్ళ పొదల్లో ఉన్నటువంటి ఆ కంపై కానీ, లేదంటే చెత్త చెదారం ఎలాగైతే వేస్ట్ అంతా ఉంటుందో దాంట్లో, అలాగే నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అన్యజనులుగా ఉన్న మన బ్రతుకుల్లో ఈ లోకాశలు, జీవపుటంబము, నేత్రాశ, ఈ లోక సంబంధమైనటువంటి పాపములన్నీ కూడా మనలో ఉండగా ప్రభుని యేసు క్రీస్తు తన పరిశుద్ధ రక్తమును సిలువలో కార్చి ఆ రక్తముతో నిన్ను కడిగి శుద్ధీకరించి తాను ఇప్పుడు అనుకున్న పాత్రగా, తాను కోరుకున్నటువంటి విధముగా, నిన్ను ఒక కుండగా, తాను వాడుకునేటువంటి ఒక పాత్రగా ఆయన నిన్ను చేయాలనుకుంటూ ఉన్నాడు. ఆయన నీకు ఒక రూపం ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. అయితే ఆయన ఇవ్వాలనుకుంటున్న ఆ రూపము నువ్వు పొందుకోవాలనుకుంటే, ఆయనని కోరుకుంటున్నట్టుగా నీ జీవితము ఆయన చిత్త ప్రకారంగా ఉండాలి అనుకుంటే, నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవును నేనును గ్రహించవలసినటువంటి సత్యం ఏమిటంటే, మన దేవుడు మనకు పరమ కుమ్మరిగా ఉన్నాడు. పరమ కుమ్మరి అయినటువంటి దేవుడు నిన్ను, నీకు మంచి భవిష్యత్తును ఇవ్వగలడు, నీకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వగలడు. అంతేగాని ఆ దేవుని ప్రేమను నువ్వు అర్థం చేసుకోనకుండా, ఎవరో ఏదో చెప్పారని, ఎక్కడో ఏదో జరిగిందని చెప్పి నీవు అహం బ్రహ్మస్మి అనేటువంటి ఆ మాటలను గనక గుడ్డిగా నమ్మితే మోసపోతావు నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా. నరకం తప్పదు, పాతాళం తప్పదు నీకు. ఎందుకంటే మనిషి కుమ్మరి కుండను చేశాడంటేనే అది సత్యం. కానీ కుండ కుమ్మరి వాణ్ణి చేయటం అసంభవం. మనిషి ఎప్పుడు దేవుడు కాలేడు, మనిషి అన్నటికీ కూడా దేవుడికి కాలేడు. కేవలం దేవుడు మాత్రమే మనకు రూపం ఇవ్వగలిగిన వాడు, మనల్ని నాటగలిగిన వాడు, కట్టగలిగిన వాడు. నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ కుటుంబాన్ని కట్టాలన్నా, నీ జీవితాన్ని కట్టాలన్నా, నిన్ను నాటాలన్నా అది నా దేవుని చేతుల్లో మాత్రమే ఉంది. అయితే ఆ దేవుని చేతుల్లోనికి, ఆయన హస్తాల్లోనికి నిన్ను నీవు తగ్గించుకుని, నీ పాపమును, నీ చెడుతనమును విడిచిపెట్టి, ప్రభువా నా పరమ కుమ్మరి వినీవని నేను గ్రహించాను అయ్యా, అయ్యా ఎలాగైతే ఒక కుమ్మరి విడిపోతున్న జిగట వంటిని మరలా సారమీద ఉంచి ఒక చక్కని యుక్తమైనట్టుగా ఒక కొండను తయారు చేస్తాడో, అలాగే తండ్రి నీ చేతుల్లో నేను విడిపోతున్న పరిస్థితుల్లో నా అవిధేయతతో, నా పాపముతో, నా ఆలోచనలతో తండ్రి ఆ ప్రతి సందర్భాన్ని బట్టి కూడా నేను నిన్ను క్షమించమని అడుగుతున్నాను అయ్యా. దయతో నన్ను క్షమించు, నన్ను నిన్ను బిడ్డగా చేర్చుకో, నీ చేతుల్లో ఒక పాత్రగా నన్ను మలుచయ్యా, నువ్వు వాడుకునే పాత్రగా నన్ను చేయి ప్రభు అని చెప్పి ఈ ఉదయకాల సమయం ముందు నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు గనక ఈ వాక్యానికి లోబడి వాక్యానుసారంగా ప్రభుకు నువ్వు ప్రార్థన చేయడానికి ఇష్టపడితే ఆయన నీ ప్రార్థన అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటూ ఉన్నాడు కదా 13-14 వచనాలని అంటున్నాడు, బండ మీద హిమం వండుటమానునా, అంటే బండ మీద, రాళ్ల మీదే కానీ, అది చెట్ల మీదే కానీ, ఆయన ఎప్పుడో ఆదిలో ఇచ్చిన ఆ ఒక్క ఆజ్ఞ ఏంటి, వైకుజామని ఆ మంచు వచ్చి ఆ మొక్కలన్నింటినీ తడపాలని, ఆ హిమము పడాలని, లేదంటే ఆ జలాలలో, ఆ జలపాతాలలో నీరు అలా పొరులుతూ పారుతూ ఉండాలని చెప్పి, ఈ నేటికి కూడా నది కానీ, సముద్రం కానీ, ఆకాశ పక్షులు కానీ, సమస్త భూజంతువులు కానీ దేవుడిచ్చిన క్రమాన్ని తప్పకుండా పాటిస్తున్నాయి. కానీ బాధ కలిగించే విషయమైన విషయం ఏంటంటే, నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆయన ఎంతో ఇష్టపడి తన చేతులతో మట్టి నుండి తీసిన నిన్ను, తన జీవవాయువును నీలో నాలో ఊదగా, మనం నరుడు జీవాత్మయాడంట, ఆయన అంత ఇష్టపడి చేసుకున్న మనిషి మాత్రం క్రమాన్ని పాటించట్లేదు, సృష్టికర్త అయిన నిజదేవుడిని గుర్తించట్లేదు, ఆయనను సృష్టించిన దేవుడు ఒకడున్నాడని, ఆయన ప్రభుని యేసు క్రీస్తని, ఆయన ద్వారా తప్ప మరెవ్వడు కూడా దేవుని రాజ్యంలోనికి, పరలోకంలోనికి ప్రవేశించలేడని గ్రహించలేనటువంటి స్థితిలో నేటి దినాల్లో ఎందరో బ్రతుకుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు చదువుకున్న వ్యక్తివైతే, ఒక
చదువున్నా లేకపోయినా నేటి ఉదయ కాల సమయమందు దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే నా చేతుల్లో మీ జీవితాలు ఉన్నాయి, నీ కుటుంబం ఉంది, నీ ఆలోచనలన్నింటినీ నా చేతుల్లో పెడితే, నీ జీవితాన్ని నా చేతుల్లో పెడితే ఇప్పటి వరకు నువ్వు ఎన్నో పనులు చేసి ఉండొచ్చు, ఎక్కడెక్కడ తిరిగి ఉండొచ్చు, అయితే ఆ పనుల్లో నువ్వు చేసిన ప్రయత్నాల్లో నువ్వు విఫలమైపోయినటువంటి వ్యక్తిగా ఉంటే నిన్ను నేను పరిశుద్ధపరిచే రక్తంలో కడిగి నా బిడ్డగా నిన్ను చేసుకుని నీకు ఒక మంచి భవిష్యత్తు ఇస్తాను అని చెప్పి ఉదయకాల సమయమందు పరిశుద్ధుడైనటువంటి దేవుడు, లోకరక్షకుడైనటువంటి దేవుడు మనకు మంచి కాపరిగా, ప్రధాన కాపరిగా, పరమ కుమ్మరిగా మన కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టిన దేవుడు నజరేయుడైన యేసు క్రీస్తు ఈ ఉదయకాల సమయమందు ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరుడు, ఆ ప్రియ సహోదరి, ఈ ఉదయకాల మందు ప్రకటింపబడిన ఈ వాక్యము ద్వారా నీ జీవితం, నీ కుటుంబం, మీ పిల్లల జీవితం మీరు కట్టబడాలి అని కోరుకుంటే, ఫలభరితంగా ఉండాలి అని కోరుకుంటే ఒక్కసారి నాతో పాటుగా దయచేసి ఈ విధంగా ప్రార్థిస్తావా? దయచేసి ప్రార్థన చేసుకుందామా? పిల్లల తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మహాగణుడును మహోన్నతుడునకు మా ప్రియ పరలోకము ఉన్న పరిశుద్ధమైన తండ్రి, ఉదయ కాల సమయమున ప్రభువ, అయా యిర్మీయా గ్రంథం 18వ అధ్యాయంలో నుండి మా కొరకు నీవు పరమ కుమ్మరిగా ఉన్నావని, మా జీవితాలు నీ చేతుల్లో ఉన్నాయని ప్రభు, ఆనాడు ఇశ్రాయేలీయులు అయితే నీకు వ్యతిరేకంగా తిరగబడ్డారు అయా, ప్రవక్త వచ్చి వారికి నాయన మారు మనసు పొందమని నీ వాక్యాన్ని ప్రకటించినప్పటికీ కూడా వారు మూర్ఖమైనటువంటి ప్రజలుగా నాయన ప్రభు తిరగబడ్డారు, కానీ లోబడలేదయ్యా. అయా ఈ ఉదయకాల సమయం ప్రకటింపబడిన ఈ వాక్యం ద్వారా విన్న ఏ ఒక్కరు కూడా నీకు అవిధేయులు కాకుండా నీ మాటను విని గైకుని ప్రభు నా దేవ, చెడుతనాన్ని విడిచిపెట్టి ప్రభు తండ్రి నీ మాట ప్రకారంగా జీవిస్తున్న దేవ, నీవు మా పరమ కుమ్మరివని, నీ చేతుల్లో మా జీవితాలుంటే నీకు ఇష్టమైన పాత్రగా, నువ్వు ఆడుకునే పాత్రగా, పనికి మాలిన మా జీవితాలను మార్చగలిగిన గొప్ప దేవుడిగా నీవు ఉన్నావని మరొకసారి రుజువుపరిచినందుకు నీకు స్తోత్రాలు. ఎవరు ఎటువంటి ఆశతో, ఆలోచనలతో ప్రభు ఈ ఉదయకాల మంది వాక్యాన్ని విని ఉన్నారో ఆ ప్రతి ఒక్క బిడ్డని, వారి ఆశను మీరు తీర్చండి, వారి జీవితాలను మీ హస్తాల్లోకి తీసుకునండి, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరమ కుమ్మరి నీ సారెపైనున్నా జిగటి మంటి నయ్య నేడు, నీ చేతి వేళ్లతో నన్ను రూపుదిద్దుము, నీ చేతి వేళ్లతో నన్ను రూపుదిద్దుము, ఒక యోగ్యమైన పాత్రగాను నువ్వాడుకునే పాత్రగాను, ఒక యోగ్యమైన పాత్రగాను నువ్వాడుకునే పాత్రగాను, పరమ కుమ్మరి నీ సారెపైనున్నా జిగటి మంటి నయ్య నేను, దినమునకు 3 సార్లు ప్రార్థించిన దానియేలులా నన్ను చేయుము దేవా, దినమునకు 3 సార్లు ప్రార్థించిన దానియేలులా నన్ను చేయుము దేవా, నీదు సన్నిధానమందు విశ్వాసముతో, నీదు సన్నిధానమందు విశ్వాసముతో మోకరించి ప్రార్థించినా పాత్రగా నన్ను చేయుము దేవా, ఒక పాత్రగా నన్ను చేయుము దేవా, పరమ కుమ్మరి నీ సారెపైనున్నా జిగటి మంటి నయ్య నేను, ఇశ్రాయేలు జనంగాన్ని నడిపించిన మోషేలా నన్ను చేయుము దేవా, ఇశ్రాయేలు జనంగాన్ని నడిపించిన మోషేలా నన్ను చేయుము దేవా, సిలువ ధ్వజం నెత్తుకుని సాగుచున్నా, సిలువ ధ్వజం నెత్తుకుని సాగుచున్నా జనులను నడిపించిన పాత్రగా నన్ను చేయుము దేవా, ఒక పాత్రగా నన్ను చేయుము దేవా, పాత్రగా నన్ను చేయుము దేవా, ఒక పాత్రగా నన్ను చేయుము దేవా,
పరమ కుమ్మరి నీ సారే పైనున్నా జిగటి మంటినయ్యా నేను నీ చేతి వేళ్లతో నన్ను రూపుదిద్దుము నీ చేతి వేళ్లతో నన్ను రూపుదిద్దుము ఒక యోగ్యమైన పాత్రగాను నువ్వాడుకునే పాత్రగాను